ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మా జీవితంలో మరొక దినాన్ని మీరు మాకు ప్రసాదించి మీ మనసులోని మీ మాటలను నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. కొందరికైనా ఈ మాటలు ప్రయోజనకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమీన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ యోహాను సువార్త 6:63 భాగాన్ని తిరిగి మరల మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అని ప్రభు బోధించటాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆత్మ అనగా ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటే బ్రతికున్నట్లుగాను, ఈ శరీరాన్ని విడిచి పెడితే మరణించినట్లుగాను మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి సహజంగా మన భాషను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైనా మరణించిన వారి గృహానికి మనం వెళ్ళామనుకోండి, అలా వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అని అంటే, రండి ఫలానా జీవన్ గారు మనకిక్క లేరండి, ఫలానా వారు ఎలా పోయారండి, ఫలానా శేఖర్ గారు ఎక్కడికి పోయారు, ఎలా పోయారు, ఇలాగ కదని మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఆ చనిపోయిన వారి ఇంటి ముందు ఐస్ బాక్స్లో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని అలా భద్రపరిచి ఉండటాన్ని మనం చూస్తూనే ఏమని మాట్లాడుకుంటూ ఉంటామనంటే, ఏమండి శేఖర్ గారు ఎలా పోయారండి అని అంటాం. అంటే మన కళ్ళతో చూస్తున్నదేమో శేఖర్ గారు కాదు, మరి చూసేది ఏంటది, శేఖర్ గారి యొక్క శవం, శేఖర్ గారి యొక్క పార్థివ దేహం. అవును కదండి. దాన్ని ఏం చేస్తారు తర్వాత, అందరూ ఒకసారి వచ్చి చూసుకోండి. అందరు చూసిన తర్వాత అందరు అయిపోయారా, చూసేశారా, అయితే ఇక మనం అర్జెంటుగా దీన్ని మనం తీసేయాలి. తీసేసి ఏం చేయాలి, పారవేయాలి, లేదా కాల్చివేయాలి, లేదా ఈ ప్రకృతిలో మిళితం చేసేయాలి. ఎందుకు అని అంటే అది మన మధ్య ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాని వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, అది మన ఇంట్లో ఉంచకూడదు. అదేంటి, నిన్నటి దినం వరకు నేమో ఆ ఇల్లు ఆయనదే, ఆయనే ఆ ఇంట్లో అన్నిటికంటే కూడా గొప్పవాడు, పెద్దవాడు, ఆయన ఆలోచన, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది అక్కడ జరగదు. అయినా కానీ ఈ దేశానికి ప్రధాని అయినా, లేదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, లేదంటే అతిపెద్ద యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క దేహము ఇంటిలో ఎక్కువసేపు ఉంచటానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, కారణం ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒకసారి మనం పెట్టుకునే పేర్లు కూడా శరీరానికి ఉంటాయా, లేదా శరీరాన్ని జీవింపచేసే ఆత్మకు ఆ పేర్లు చెందుతాయా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రియమైన దేవుని వారలారా, మన పేర్లు కూడా ఆత్మకే చెందుతాయి. ఆత్మనే మన పేర్లతో పిలుస్తూ ఉంటాం తప్ప శరీరాన్ని మాత్రం కాదండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరే, చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాట ఏంటంటే, ఏమండి శేఖర్ గారు ఎప్పుడు పోయారండి. అదే రాజుగారు చచ్చిపోయాడు అనుకోండి, రాజుగారిని గురించి ఏమంటారు, ఏమండి రాజుగారి మనకి ఇక లేరండి అని అంటారు. అవును కదండి. ఏమైపోయారు రాజుగారు, వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదండి. దాన్ని మేమేమని పిలుస్తామంటే, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అవును కదండి. స్వర్గానికి వెళ్ళిపోయాడు, అనంత లోకాలకు వెళ్ళిపోయాడు, ఇలా ఎన్నో పేర్లతో చెప్తూ ఉంటారు. కానీ ఆ వెళ్ళిపోయిన ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అవును కదండి. ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఎలా వెళ్ళిపోయాడో, ఎలా వెళ్ళగలడో అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తిని గురించిన అవగాహన ఎంత మాత్రమూ లేదు. మరి ఏముందని అంటే, ఇదిగో ఇందులో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏమండి ఈయనకి అది ఇష్టమండి, ఆహార పదార్థాలు ఇష్టమండి, ఈ బట్టలు ఇష్టమండి, ఆ ప్రాంతం ఇష్టమండి, ఈ ఇల్లు అంటే ఇష్టమండి, ఇది ఇంత సంపాదించాడండి, ఇంత చేశాడండి అని అతను భూమి మీద ఈ శరీరంతో చేసిన క్రియలన్నింటిని గురించి చెప్పగలరు తప్ప, పోయిన వ్యక్తి ఏమైపోయాడు అనే విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేరండి. కారణం ఏంటి అని అంటే, అసలు ఆ వెళ్ళిపోయే వ్యక్తే అసలైన వ్యక్తి అనే సంగతి ఎవరికీ తెలియదు. అవును కదండి, ఎవరికీ తెలియదండి. ఆలోచించండి ఒకసారి, నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాను అనుకోండి, నేను వెళ్ళిపోయినా కానీ
నా చుట్టూ నా దేహాన్ని చూడటానికి వచ్చిన వారంతా కూడా ఏమని మాట్లాడతారనంటే ఏమండి భాస్కర్ కుమార్ గారికి మనకి లేరండి ఆయన పోయారండి ఆయన ఎలా ఉంటాడు ఇందులో ఉండేవాడండి ఇందులో ఉన్నప్పుడు ఆయన మాట వినగలిగే వాళ్ళము అవును కదండి ఆయన క్రియలు మేము చూడగలిగే వాళ్ళము కానీ ఆయన వెళ్ళిపోయాడు ఇది మాత్రం ఉంది ఆయన ఎలా ఉంటాడో మా కళ్ళతో మేము చూడలేదండి ఎందుకనంటే ఆత్మను మానవ నేత్రాలతో ఏ ఒక్కరు చూడలేరు గనుక అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా ఇంతకీ మరొక ప్రశ్న మన ముందుకు వచ్చేసింది ఏంటా ప్రశ్న అంటే అసలు ఈ శరీరంలోనికి ఆత్మనే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజున మనం మన ప్రకృతిలో మనం వినియోగించుకుంటున్న ఎన్నో మరి శక్తిని గురించి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా అత్యంత అవసరమైంది మనకి విద్యుత్ శక్తి అవును కదండి కరెంట్ అంటాం దాన్ని ఆ కరెంట్ ఎక్కడి నుంచి తీస్తున్నాం మనం నీళ్ళల్లో నుంచి తీస్తున్నాము బొగ్గులో నుంచి తీస్తున్నాము అలాగే సూర్యుని వేడిలో నుండి తీస్తున్నాము అలాగే డీజిల్లో నుండి కూడా కరెంటును మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము అంటే వేరు వేరు పదార్థాలుగా కళ్ళతో మనం చూస్తూ ఉన్నా కానీ ఆ పదార్థాలలో దాగి ఉన్న శక్తిని మనం వెలికి తీయగలుగుతూ ఉన్నాము దానిని అనేక రకాలైన యంత్రాలలో తయారు చేసి వాటిని వినియోగించగలుగుతూ ఉన్నాము అంటే ప్రకృతిలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయగలిగే పరిజ్ఞానం మనిషికి ఉంది అవును కదండి మరి అలాంటప్పుడు ఈ శరీరాన్ని కదిలించే శక్తి అయిన ఆత్మను తీయలేడా బయటికి తీసుకొచ్చి ఇందులోనికి ఎక్కించలేడా తిరిగి మరలా ఈ శరీరాన్ని కదిలేటట్లుగా బ్రతికేటట్లుగా పనిచేసేటట్లుగా చేయలేడా ఒక సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఒక వ్యక్తి చనిపోతే ఇటీవల కాలంలో ఎక్కువగా మరి ప్రజల్లో అవేర్నెస్ వస్తూ ఉన్న సంగతి ఏంటి అని అంటే ఆర్గాన్ డోన్ ఆర్గాన్స్ని అంటే మన దేహంలో ఉన్న అవయవాలను దానం చేసే లక్షణం అవయవ దానం అని అంటాం అవును కదా ప్రియమైన దేవుని వారలారా ఈ అవయవాలను దానం చేయండి దానం చేసేవారు కూడా సంఖ్య పెరిగిపోతూ ఉంది ఈ అవయవాలు ఎప్పుడు దానం చేయాలి బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత నీ శరీరంలో ఉన్న నీ కళ్ళు వేరొకరికి ఉపయోగపడతాయి నీ గుండె సహితం వేరొకరికి ఉపయోగపడిద్ది నీ దేహంలో ఉన్న అన్ని అవయవాలు వేరొకరికి ఉపయోగపడగలుగుతూ ఉన్నాయనంటే నీకెందుకు ఉపయోగపడటం లేదవి ఆ అవయవాలన్నీ అలాగే ఆ శరీరంలో ఉంచి ఏదో ఆ శక్తి ఏదో తీసుకొచ్చి ఎక్కిచ్చేసి దాన్ని బ్రతికించవచ్చు కదా ఆ శక్తి ఈ లోకంలో లేదు గనక మనిషికి ఇది సాధ్యం కాదు ఆలోచించండి ఒకసారి ఎంతటి జ్ఞానాన్ని మనిషి ఈ రోజున పొందాడనంటే ఎక్కడెక్కడో ఏదేదో వస్తువుల్లో నుంచి ఎన్నో రకాలైన శక్తిని బయటికి తీసుకురాగలుగుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా మరి అటువంటప్పుడు ఈ శరీరమే కదా ఈ శరీరం చాలా అవసరం కదా దీన్ని కదిలించే శక్తి అయిన ఈ ఆత్మను ప్రకృతిలో నుంచి లాక్కొని తీసుకొచ్చి ఇందులో పెట్టేయచ్చు కదా ఏమండి చేయగలడేమో తెలియదు కానీ ప్రియమైన దేవుని వారలారా మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఈ లోకములో ఈ భూమి మీద నిలిచే అవకాశము దానికి లేదు గనుకనే తీయలేకపోతున్నాడు చాలామంది మాట్లాడే మాటలు తప్పు ఏమని మాట్లాడుతూ ఉంటారనంటే గాల్లో కలిసిపోయాడు అంటాడు ఒకడు ధూళైపోయాడు మట్టిలో అయిపోయాడు అని అంటాడు ఇంకొకడు ఈ పంచభూతాలలో మిళితమైపోయాడు అంటాడు మరొకడు ఈ పంచభూతాల్లో కానీ గాలిలో కానీ ధూళిలో కానీ కలవగలిగింది కలిసేది ఏది అని అంటే ఈ శరీరం మాత్రమే ఎందుకనంటే అసలు మొదట ఈ శరీరం వచ్చింది ఈ పంచభూతాలలో నుండి అనే సంగతి నీకు తెలుసా ఆలోచించండి ఒకసారి ఎలా చేశాడండి దేవుడు ఈ దేహాన్ని ఎలా నిర్మించాడండి ఈ శరీరాన్ని దేవుడు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా మనకి ఈ దేహం ఎలా వచ్చింది మనం అనుకుంటాము నా తల్లి గర్భంలో నిర్మించబడిందని అవును కదండి ఓకే మనం మన తల్లిదండ్రుల నుండి వచ్చాం అలా అనుకుంటే అసలు మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన మనిషి ఎవరో ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అనే ప్రశ్న మనకు రావాలి మన పుట్టుక గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా ఏమంటే నేను ఈ లోకంలోనికి వచ్చి ఒక 40 ఏళ్ల సంవత్సర కాలం అయితే 40 ఏళ్ల క్రితం నేను ఎక్కడున్నానంటే నా తల్లి గర్భంలో ఉన్నాను అవును కదా ఎన్ని నెలలో 9 నెలలు నా తల్లి గర్భంలో అంతకుముందు నేను ఎక్కడున్నానంటే నా తండ్రిలో ఉన్నాను ఆయన కూడా ఈ లోకంలోనికి రాకముందు నేను ఎక్కడున్నాను ఆయన తండ్రిలో ఉన్నాను అవును కదండి ఇలాగా ప్రతి మనిషి పుట్టుకను వారి వెనుక కాలానికి వెళ్ళి లెక్కగడుతూ వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వారలారా అసలు భూమి మీద మనుషులందరూ పుట్టడానికి కారణం ఎవరో అనే విషయం మనకి తెలియాలి
ఈ రోజున శాస్త్రం కనుగొని చెప్పింది ఈ భూమి మీద మానవ పుట్టుకకు కారణం కోతి అని చెప్పింది. అవును కదండి, మనిషి పుట్టడానికి కారణం కోత, మానవుడు కోతి నుండి వచ్చాడా? మరి కోతి నుండి మనిషి వస్తే మనిషి నుండి మరి ఇంకొక దానిలోకి వెళ్ళలేదా? ఎంతకాలమైనా కానీ ఆలోచించండి ఒకసారి, ఒక జంతువు మరొక జంతువుగా రూపుదిద్దుకోవటాన్ని మనం ప్రకృతిలో ఏమైనా చూస్తూ ఉన్నామా? లేదు కదా. ఏ జంతువుకు పుట్టే మరి శిశువు లేదా పిల్లలు అవే జంతువుకు చెందినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. కోతి నుండి కోతి, అవును కదా, ఏనుగు నుండి ఏనుగు, పులి నుండి పులి, ఇలా ప్రతి జాతి దాని జాతి ప్రకారము వాటి గర్భాన్ని పుడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి మనిషి ఏంటండి కోతి నుండి వచ్చేసాడనగానే ఈ వెర్రిజనం అంతా కూడా భలే 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 నేను కూడా కోతి నుండి వచ్చానని సంతోషంగా అతిశయంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించే మరి మనసు మనిషికి ఉందా అనంటే ఏమండి, శాస్త్రవేత్తలైన వారు ఏది చెప్పినా మాత్రం వెంటనే వినేయాలనిపిస్తుంది మనిషికి. దేవుడు చెప్పాడనంటే మాత్రం అనుమానము ఆలోచన. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, శాస్త్రవేత్త గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? దేవుడే కదా గొప్పవాడు. దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో నువ్వు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే నీ ప్రతి ప్రశ్నకు మంచి సమాధానం దేవుడు బైబిల్లో వ్రాయించి పెట్టాడు. ఒక్కసారి బుర్రపెట్ట ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నీ దేహంలో రక్తం ఉంది, ఆ రక్తం నీ దేహంలో నుంచి పోతే వెంటనే నీకేమెక్కియాలని అంటే పర్సంటేజ్ తగ్గిపోతే రక్తం ఎక్కించాలి నీ బాడీలోనికి. అలా రక్తం ఎక్కించాలని అంటే మనమంతా కోతి నుండే కదా వచ్చింది. ఆ కోతిని తీసుకొచ్చేసి దాని రక్తాన్ని తీసి ఎక్కించేయచ్చు కదా మనిషికి. ఏ ఒక్కరైనా అలా ప్రయత్నం చేశారా? ఏ ఒక్కరైనా కోతిలో ఉన్న అవయవాల్లో నుండి తీసుకొచ్చి కిడ్నీ కానీ లేదా మరి గుండె కానీ లేకపోతే కళ్ళు కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మనిషికి తగిలించడాన్ని మనం ఎక్కడైనా చూసామా? చూడలేదండి. ఒకవేళ తగిలిస్తే నిజంగా మనిషి బ్రతకడు, చచ్చిపోతాడు. ఎందుకంటే అది వేరు, మనం వేరు గనక. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఒకసారి మనసు పెడితే రోజు ఆదివారం పూట నువ్వు వెళ్ళి కూరగాయల మరి చేపల మార్కెట్లోనూ నాన్ వెజ్ మార్కెట్లోనూ నువ్వు వెళ్ళినప్పుడు మటన్ అంటావు ఒకరోజు, చికెన్ అంటావు ఒకరోజు, చేప అంటావు ఒకరోజు, రొయ్య అంటావు ఒకరోజు. మాంసమే కదా, ఏదైనా ఒకటే కదా. ఏదో ఒకటి అడ్జస్ట్ ఎందుకు అవ్వటం లేదనంటే చేప రుచి వేరు, మటన్ రుచి వేరు, చికెన్ రుచి వేరు, అలాగే ప్రతి జీవి ప్రతి మాంసపు రుచి వేరు, దాని యొక్క పరిస్థితులు వేరు. ఆలోచించి ఒకసారి. అలాగే మానవ జీవితం వేరు, జంతువుల క్రమము వేరు. నువ్వు ఈ లోకంలోనికి ఎలా వచ్చావని అంటే అజ్ఞానంతో పలానా జంతువు నుండి వచ్చావని ఎవరో చెప్పేస్తే నమ్మాడు. కానీ దేవుడు చెప్తున్న సమాధానం మీరు చదువుతారా? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే మంచి సమాధానాన్ని దేవుడు ఇక్కడ తెలియజేశారు. చదువుదాం చూడండి. మరియు యావత్ భూమి మీద, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని అన్నాడు. ఎవరు సృష్టించారు? దేవుడు. ఎలా సృష్టించాడు? మనుషులంతా ఈ భూమి మీద పుట్టడానికి మూల కారణం ఒక మనిషి అని చెప్పాడండి. అంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీద పుట్టుకొచ్చారు. ప్రతి జాతి, జాతులు ఉన్నాయా? అవును, మనుషుల మధ్యలో జాతులు ఉన్నాయి. ఏం జాతులు ఉన్నాయి? నల్లజాతి అంటాడు, తెల్లజాతి అంటాడు, మన దగ్గరికి వచ్చేసరికి బ్రౌను, అవును కదండి. ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళిపోతే కారు నలుపు, అలాగే అమెరికా ప్రాంతానికి వెళ్ళిపోతే తెలుపుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జుట్టు రంగు వేరు, వాళ్ళ దేహం రంగు వేరు. ఇలా కోట్ల కొలదిగా ఉన్న మానవ మరి మనుషులందరి మధ్యలో ఎన్నో జాతులు ఉన్నాయి. అవును కదా, ఇన్ని జాతులు పుట్టింది కూడా ఒక మనిషిలో నుండే. ఒక్కసారి ఆలోచిస్తారా ప్రియమైన దేవుని వారలారా, తల్లిదండ్రులుగా మీకున్న మరి బ్లడ్ గ్రూప్ ఏది? అవును కదండి, తల్లిదండ్రులుగా మీకున్న బ్లడ్ గ్రూప్ ఏది? తల్లి గర్భంలో నుండి భూమి మీదకి పుట్టుకొచ్చిన ఆ కుమారుని బ్లడ్ గ్రూప్ ఏది ఒక్కసారి చెక్ చేసుకోండి. అవును కదండి, ఇప్పటికి ఏబీ పాజిటివ్ ఉందనుకోండి, కొడుకుకి ఏబీ పాజిటివే వస్తుందని ఏమన్నా నమ్మకం ఉందా? లేదండి. ఆ వ్యక్తికి ఓ నెగిటివ్ రావచ్చు, ఓ పాజిటివ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అంటే ఒక జాతిలో నుండి అనేక జాతులు ఉత్పత్తి కాగలవు అనే సంగతి నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడతా ఉంది.
మనుషులందరూ ఒకని నుండి పుట్టారని దేవుడు చెప్పాడు. ఈ మధ్య కాలంలోనే శాస్త్రం కూడా ఒక సత్యాన్ని చెప్పింది. ఏంట సత్యం అంటే మానవులందరి పుట్టుకకు కారణం ఒక తల్లి అని చెప్పారండి. ఎలాగా మనుషులందరి డిఎన్ఏను పరీక్షించుట ద్వారా డిఎన్ఏను పరీక్షించుట ద్వారా ఇటీవల కాలంలోనే మనకి మాజీ గవర్నర్గా పనిచేసిన తివారీ గారి యొక్క కుమారుని గురించి వివాదాన్ని మనం వార్తల్లో చూస్తూ వచ్చాము. ఆ వ్యక్తికి పలానా వారు కుమారుడని వారసుడని మరి పిలువబడుతూ ఉన్నప్పుడు అవునా కాదా అనే సంగతిని డిఎన్ఏ పరీక్ష చేసి అవును ఇతనికి ఇతనే వారసుడు అనే విషయాన్ని నిర్ధారణ చేశారు. అంటే మనకి ముందటి తరాలలో ఉంటూ ఉన్న వారి యొక్క డిఎన్ఏని మన డిఎన్ఏని పరిశీలించడం ద్వారా మనం వారికి సంబంధించిన వారమో కాము అనే సంగతిని తెలుసుకునే అవకాశం మనకి ఉంది. అలాగే ఈ శాస్త్రం కూడా ఈ రోజున పరిశోధించి ఏం సమాధానం చెప్పింది అని అంటే మనుషులందరికీ తల్లి ఒకటే అనే సంగతి చెప్పిందండి. ఏమని చెప్పింది? మానవులందరికీ తల్లి ఒకటే, మానవులందరికీ తల్లి ఒకటే. అవునా? ఎప్పుడు చెప్పింది? 2019-20 సంవత్సరాల కాలంలో చెప్పింది. అయితే బైబిల్ అనే ఈ జ్ఞాన గ్రంథాన్ని తెరిచి మీరంతా కూడా ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆలోచించండి ఒకసారి, హవ్వనిగా ఎవరనుకుంటున్నారు? భూమి మీద జీవముతో ఈ లోకంలోనికి పుట్టుకొచ్చిన మనందరికీ కూడా ఆవిడే తల్లి, ఆది తల్లి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? బైబిల్ ఎప్పుడో చెప్పింది, ఈ రోజున శాస్త్రం చెప్పింది. ఏమని చెప్పింది? మనుషులందరికీ తల్లి ఒకటే అని. అంటే వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారు? తల్లి దాకా వచ్చారు. ఇప్పుడు తల్లి ఉందంటే తండ్రి లేకుండా తల్లి కనగలదా? ఆలోచించండి ఒకసారి, తండ్రి లేకుండా తల్లి గర్భాన్ని ధరించగలదా? లేదు. మరి అలాంటప్పుడు తల్లి వరకు వచ్చావు, మరి తండ్రి ఎవరో తెలుసుకోవాలి కదా నువ్వు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? అయితే దేవుడు బైబిల్లో వ్రాయించిన మాట ఏంటి? ఒకని నుండి ప్రతి జాతి మనుషులు. ఈవెన్ తల్లి అయిన హవ్వ కూడా ఎవరిలో నుండి వచ్చింది? ఆదాములో నుండే వచ్చింది. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఆదాము నుండే కలిగిందండి. మరి ఈ ఆదాం ఎలా వచ్చాడు? ఆదాం ఎలాగ నిర్మించబడ్డాడు? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. నేలమన్ను అనగానే ఈ భూమి పైన మరి కుండలు చేయటానికి లేదంటే మట్టి పాత్రలు చేయటానికి తీసే బంకమంటుతో ఈ ఆకారం చేసేసారని మీరు పొరపాటు పడొచ్చేమో. లేదు ప్రియమైన దేవుని వారలారా, నేలమన్నుతో నరుని నిర్మించి అని అంటున్నాడు అని అంటే ఈ నేలమన్ను అంటే ఏదో నీకు తెలియాలంటే మరొక వచనం దగ్గరికి వెళ్ళాలి. తెలుసా? ఇది ఈ మాటను ఇలాగే ఉంచి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. నా తల్లి గర్భమందు నా అంతరింద్రమును నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఏమంటాడండి? భూమి యొక్క అగాధ స్థలములలో నేను భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఏమంటే దావీదు గారు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడ్డాడా? ఆయన ఎప్పటివాడు? ఆదాము తర్వాత ఎన్నో తరాలు దాటిన తర్వాత ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. అవును కదండి, తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి వచ్చాడు. మరి నేను అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు అని అంటున్నాడు అని అంటే ఇందాక మీరు ఒక వచనాన్ని చదువుకున్నారు, ఏమని? జీవము గల ప్రతి వానికిని హవ్వ ఏమైంది? తల్లి అయింది. ఎలా అయ్యింది? ఆలోచించండి ఒకసారి, ఎలాగ తల్లి అయిందండి? ఎలాగ ఆదాము తండ్రి అయ్యాడు? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చేసారని అంటాడు ఆదాము నుంచి, అంటే ఎలా అయ్యాడు?
ఒక జనరేటర్ ఉందనుకోండి, ఆ జనరేటర్ నుండి కరెంటు మనం ఈ రోజున అనుభవిస్తున్న ఈ కరెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? ఎక్కడో శ్రీశైలం దగ్గర నుంచి కానీ, లేదంటే విటిపిఎస్ దగ్గర నుంచి కానీ, థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, విద్యుత్ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందో ఆ ఉత్పత్తి దగ్గర నుంచి ఆరంభమై ఆ హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రయాణం చేసుకుంటూ అనేక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అయిపోతూ మన దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? ఆదాములో నుండి హవ్వలోనికి, హవ్వలో నుండి కయీను, హేబెలు, ఆ తర్వాత వారి గర్భంలో నుండి వచ్చినవారు, అలా వచ్చిన వారందరి గర్భాలను దాటుకుంటూ 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 ఈ తరంలో మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలోనికి వచ్చాం. ఇలా మనం రాకముందు మనమంతా కూడా మొదట ఎవరిలో ఉన్నామనంటే ఆదాము గర్భములో ఉన్నాము. ఏమండి, మన పెళ్లి ఫోటోలు చూసేటప్పుడు మన పిల్లలు మనతో పాటు కూర్చొని, మమ్మీ డాడీ మరి మీ ఫోటోలు మేము లేవేంటని అడిగాం అనుకోండి, అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? నాన్న అప్పుడు నువ్వు లేవురా, నువ్వు మమ్మీ కడుపులో ఉన్నావు, మమ్మీ కడుపులో, డాడీ కడుపులో ఉన్నావు నువ్వు. అవును కదండి ప్రియమైన దేవుని వారలారా, అంటే నాకు పుట్టబోయే కుమారులు నాలో నుండే ఈ లోకంలోనికి నా వివాహానంతరము వస్తారు. అవును కదా? అలాగే మనుషులంతా కూడా మొదట ఎవరిలో ఉన్నారంటే ఆదాములో ఉన్నారు. ఆదామును దేవుడు ఎలా నిర్మించాడు? అవును కదండి, నేల మంటితో నరుని నిర్మించి అని అన్నాడు. నేలమన్నాను కానీ పైన జిగటమన్ను, ఇసుకమన్ను కాదు. ఏది అని అంటే భూమి యొక్క అగాధ స్థలములు, భూమి యొక్క అగాధ స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలాలలో ఏముంటుంది ఆలోచించండి ఒకసారి. భూమి యొక్క అగాధ స్థలాలలోనికి వెళదామా ఒకసారి, ఏముంటుందో అక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నా శాస్త్రం అనేది బాగా అభివృద్ధి చెందిన తర్వాత జియోలాజికల్ మరి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో, అలాగే హిస్టరీ ఛానల్లో మనకి ఈ పురావస్తు శాస్త్రానికి సంబంధించింది, అలాగే మరి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన, ఈ ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాలను వారు కనిపెట్టి వాటన్నింటినీ కూడా మన మీదకి మనకి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి, ప్రియమైన దేవుని వారలారా, భూమి లోపల భాగాల్లో ఏముందనే విషయాన్ని మనం బైబిల్ని అడిగితే బైబిల్ సమాధానం చెప్పించుకోండి. యోబు గ్రంథము 28:5 మనం చదువుదామండి. యోబు గ్రంథము 28:5 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, భూమి నుండి ఆహారము పుట్టును. మనకు తెలుసు పైనున్న ఈ నేలను మనం దున్ని దానిలో విత్తనాలు వేస్తే మంచి ఆహారపు పంటలు మన కొరకు అవి పండిస్తూ ఉంటుంది. అవును కదండి, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. ఏమంటున్నాడు? దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, అగ్నిమయమైనట్లుండును. అంటే అర్థమేంటి? భూమి పై పొరను మనం చూస్తున్నాము, అలా తవ్వుకుంటూ లోపలి పొరల్లోనికి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వారలారా, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క మరి వనరులు మనకు కనపడుతూ ఉంటాయి. అవును కదండి, బొగ్గు అందులోంచి తెస్తున్నాము, పెట్రోల్ అందులోంచి తెస్తున్నాము, బంగారం అందులోంచి తెస్తున్నాము, ఇనుము అందులోంచి తెస్తున్నాము, ఇవన్నీ అందులో నుండి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పొరల పొరలుగా కప్పబడి ఉంటే అవన్నింటినీ తవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోతే భూమి లోపలి భాగంలో ఏముంటుంది అని అంటే అగ్ని, అగ్నిమయమైనట్లుండునంటే ఎటు చూసినా అగ్నే కనపడతా ఉంది. ఎలా ఉంది అగ్ని అని అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వారలారా? రాళ్ళు సహితం కరిగిపోయేటంతటి భయంకరమైన అగ్ని అక్కడ మండుతూ ఉంటుంది. ఎందుకు? ఎందుకనంటే నేడు మనం నివసిస్తున్న ఈ భూమి గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందనే సంగతి మీకు తెలుసా? ఆలోచించండి ఒకసారి, గంటకు 111,600 కిలోమీటర్ల వేగం, 80 కిలోమీటర్ల వేగానికి మనకి కష్టం. కారులో 120 దాటితే అమ్మో భయం. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, అటువంటిది విమానంలో 500 లేదా 1,000 కిలోమీటర్ల వేగం, అది కూడా భయంగానే అనిపిస్తుంది. 111,000 కిలోమీటర్ల వేగం అంటే అసలు ఆ వేగాన్ని కంటితో చూడగలమా? లేదండి, చూడలేము. అంతటి వేగంతో తిరగటానికి దానికి అవసరమయ్యే శక్తి ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? మన కార్ ఇంజిన్లో డీజిల్ మండుతూ ఉంటుంది, ఆ మంటను బట్టి ఆ ఇంజిన్ వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది. అవును కదా, బైక్ పెట్రోల్ మండటం వలన ఇంజిన్ పరుగులు తీస్తూ ఉంటుంది. నేల అగ్నిమయమైనట్లుగా ఉంది, ఆ అగ్నిమయమైన ఆ ప్రాంతంలో ఏముందనంటే శిలలు సహితం కరిగిపోయే భయంకరమైన మంటలు. అందులో ఏముంటుందని అంటే అప్పుడప్పుడు ఈ పర్వతాలు పేలిపోయి అగ్ని పర్వతాలు అని అంటారు, లావా బయటికి రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారు? ఈ భూమి యొక్క అగాధ స్థలములలో
అక్కడ నుంచి తీయబడిన ఆ మంటితో నేల మంటితో దేవుడు ఈ ఆకారాన్ని నిర్మించాడు అర్థమవుతుందా ఈ ఆకారాన్ని నిర్మించాడు అలా నిర్మించిన వెంటనే కళ్ళతో చూస్తున్నాడా చెవులతో వింటున్నాడా చేతులతో పని చేయగలుగుతున్నాడా ఆదాము అంటే లేదండి ఎలా ఉన్నాడు అంటే ఈ దేహాన్ని నిర్మించినప్పుడు అతను ఎలా ఉన్నాడు అంటే ప్రియమైన దేవుని వారలారా శవం లాగా ఉన్నాడు అర్థమవుతుందా శవం లాగా ఉన్నాడు కానీ ఆ శవములాగా ఉన్న ఆ దేహము కదలటానికి దేవుడు ఒక కార్యక్రమాన్ని చేసాడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని తిరిగి మరల మనం చూడగలిగితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదితే ఏమొచ్చింది అతనిలోకి శ్వాస వచ్చింది గాలి వచ్చిందని అన్నాడా లేదండి మరి ఏమంటున్నాడు నరుడు జీవాత్మ ఆయను అని అంటున్నాడు జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మయ్యాడు జీవించే ఆత్మ ఆలోచించండి ఎక్కడ ఈ శరీరముతో ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద జీవించే ఆత్మగా నరుడు అయ్యాడు ఎలా అంటే దేవుడి ఆకారాన్ని నిర్మించి దానిలోనికి తన జీవవాయువును ఊదటం ద్వారా అలా ప్రవేశించింది ఈ మానవ దేహంలోనికి ఆత్మ అర్థమవుతుందా అలా ప్రవేశించిన ఈ ఆత్మ ఎందుకు ఈ లోకంలోనికి వచ్చింది ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత భాగంలో విందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి ఇప్పటివరకు విన్న ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో నాటబడి కొందరైనా ఈ మాటల ద్వారా మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్ తనకు ఉత్సవము చేయుటకు యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యముకు పంపమని ఆజ్ఞాపించుచున్నాడు నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో 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 సైన్యంతో కదిలాడురా సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా పురుగులు మిడతలు తన సైన్యమే అసర పురుగులు కూడా తన సైన్యమే గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే తన సైన్యమే చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే పంటలను నాశనం చేస్తుంటది త్వర త్వరగా పంటలను తింటున్నది రోగాలుగా మారిపోతున్నది మారని మనుష్యులలో ఉంటున్నది త్వర త్వరగా ప్రతిరోజు తింటున్నది తింటున్న ప్రతి మనిషి దేవుడే లేడంటే తినలేని వ్యాధిగా వస్తున్నది దేవుడే లేడని నది దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా సైన్యముల అధిపతని దేవునికి పేరుందిరా మవలని వత్తు జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే వాది దేవుడే సైన్యంతో కదిలాడురా సైన్యముల అధిపతని దేవునికి పేరుందిరా పురుగులు మిడతలు తన సైన్యమే అసర పురుగులు కూడా తన సైన్యమే గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే